హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. దిస్ ఈస్ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్రిమినల్ కోర్ట్ లాయర్ విజయలక్ష్మి గారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. ఇప్పుడు అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు ఏమైనా ఉందా? ఉంటే అవి ఎలా చేసుకోవాలి? అసైన్డ్ భూములు అంటే అవి గవర్నమెంటు కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితం వేరే వాళ్ళకి ఇచ్చిన భూములు. అవి పోరంబోకు అని కూడా అంటారు, లావణ్య పట్ట అని కూడా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు దానికి. అదేంటంటే, ఇదివరకు పోరంబోకు అని ఎందుకు అనేవారంటే బీడు భూములు అని ఉండేవి, పంటకు పనికిరావు అవి. ఎందుకు పనికిరావు? అందులో కొంతమంది వేరే స్లమ్ వాళ్ళు ఉన్న వాళ్ళు, వాళ్ళకి నాకు భూమి లేదు, నేను దున్నుకుని పండించుకుంటాను అని ఎవరైనా అర్జీ పెట్టుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చిన భూములు అవి, అమ్మడానికి కాదు. వాళ్ళ వంశ పారంపర్యంగా అనుభవించడానికి మాత్రమే అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అందులో అమ్మడానికి ఉండదు, రిజిస్ట్రేషన్ చేయడానికి ఉండదు. అది కాకపోతే 2013లో ఒక జీవో వచ్చింది. ఏది? ఈ లావణ్య పట్టా కానీ ఇలాంటి అసైన్డ్ భూములు కానీ. అసైన్డ్ మీన్స్ గవర్నమెంట్ ల్యాండ్ అన్ని, ఏదైనా బీడన్నా పోరంబో ఒక స్థలం ఉన్నా ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్కే వస్తాయి. కొంతమంది దగ్గర వాళ్ళకి ఇచ్చారనమాట, అప్పట్లో కొంతమందికి ఇచ్చారు. సో ఆ ఒక 13లో మాత్రం వసులుబాటు ఇచ్చింది. అది 70s 60s కనుక ఇది వాళ్ళకి వచ్చి ఉండి అలాంటి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసుకుని అమ్ముకునే హక్కు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు లేదు అది. ఆ టైంలో వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుని ఉంటే అమ్ముకోవచ్చు, కానీ ఇప్పుడైతే లేదు. ఒకవేళ అమ్ముకోవాల్సి వచ్చి అమ్ముకుంటే తర్వాత అమ్ముకోవడానికి లేదమ్మా, అది లేదు. వాళ్ళు వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండ్ కింద వాళ్ళు ఏదైనా పంట వేసుకుని పంటను అనుభవించుకునేలాగే, కానీ న్యాయపరంగా మాత్రం అది చెల్లు. అమ్మడానికి కానీ కొనుక్కోవడానికి కానీ వీలు లేనిదే అసైన్డ్ ల్యాండ్. దాని జోలికి పోకుండా ఉండడం మంచిది. చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయంటే, శిక్ష అంటూ ఏమి ఉండదు, లాస్ అవుతుంది అంతే. కొనుక్కున్న వాడికి లాస్ అయిపోతుంది. ఎవరి పేరున భూమి ఉందో వాళ్ళకే వస్తుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అతను ఆయన పేరును మారదు, ఆయన పేరే ఉంటుంది పట్ట. ఇంకా దీనికి శిక్షకి ఛాన్సే లేదు. మ్యామ్, ఇప్పుడు లాయర్ లేకుండా మనం కోర్టులో కేసు ఫైల్ చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆ పర్సన్ చదువుకుని ఉంటాడు. కొంతమంది ఎల్ఎల్బి చేసుకుని కూడా వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ప్రొసీజర్ ఏంటి అనేది అతనికి తెలిసి ఉండొచ్చు, వేయచ్చు. కానీ అడ్వకేట్ ఉండాలి. అడ్వకేట్ త్రూనే పిటిషన్ ఫైల్ చేసి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఈయన ఆర్గ్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి సంబంధించినది మొత్తం ఆయనకి తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన చేసుకోవచ్చు. అస్సలు లేకుండా ఐ థింక్ ఉండదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మన కేసుని మనమే వాదించుకోవడం అని చెప్పి అంటారు కదా, అట్లా ఏమైనా ఛాన్సెస్? చేయొచ్చు, మన కేసు మనం వాదించుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే అడ్వకేట్స్ని పెట్టుకునే స్థితి ఉండకపోవచ్చు. తర్వాత నాకెందుకులే అడ్వకేట్, నాకు వచ్చు కదా, నేను చేసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, వాళ్ళది వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇప్పుడు డబ్బు ఖర్చు లేకుండా మనకు న్యాయం జరగాలి అని అంటే జరుగుతుందా? ఉన్నాయమ్మా, గవర్నమెంట్ లీగల్ ఎయిడ్ ఉంది. డబ్బు తోటే అంతా ఉంది అని అనుకోకర్లేదు. డబ్బు లేకుండా కూడా లేని వాళ్ళకి అవసరమని లీగల్ ఎయిడ్ ఉంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఉంది. జడ్జ్ గారు మనకు చెప్తే, మనం వాళ్ళకి చెప్తే కనుక జడ్జెస్కి మనకి ఒక అడ్వకేట్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వితౌట్ ఎనీ సింగిల్ పైసా. వాళ్ళే వాదిస్తారు ఎవరికైనా, ఎవరికైనా అంటే డబ్బు ఉన్న వాళ్ళు కూడా. డబ్బు ఉన్న వాడికి మాత్రం ఎందుకు ఇస్తారు అలాగే ఇయ్యరు, డబ్బు లేని వాళ్ళ కోసం. అది న్యాయం అనేది ఏంటంటే, న్యాయాన్ని వాళ్ళు, మేము న్యాయం మాకు జరగట్లేదు, మేము దాని వరకు రీచ్ అవ్వలేకపోతున్నాము అనే వాళ్ళకి ఇప్పిస్తారు. ముందుగానే బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెక్ చేసి ఇస్తారు, తెలిసిపోతుందమ్మా. చెకింగ్ ఏం అక్కర్లేదు, తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.